ఈ అలసట బడలిక ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాస్త వీలైతే కొద్దిగా ఏదైనా వెట్ క్లాత్ తోటి తుడుచుకుని లేదా డ్రై క్లాత్ తుడుచుకుని మళ్ళీ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. అంటే నన్ను నేను నా ఆలోచనకు ఎలాగూ అలా డ్రౌజీనెస్గా ఉంటుంది కాబట్టి నా బ్రెయిన్కి ఒక పని చెప్పే పడుకుంటున్నాను. దానిలోంచి వచ్చే ఎనర్జీ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. సార్, యూజువల్గా పవర్ నాప్లో ఏదో పవర్ ఉంటుందంటారు. నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటున్నా, అరే 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, ఇంకా పవర్ఫుల్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు అంటారు. అది కరెక్ట్ కాదంటారు? కాదు, యాక్చువల్గా ఏంటంటే పవర్ నాప్ అంటే అర్థం ఏంటంటే మనం సాధారణంగా చేసే పని ఏంటంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం కొంత టైం పోయిన తర్వాత కొంచెం ఎంత కాదనుకున్నా అలసట పడతాం, బడలిక పడతాం. ఈ అలసట బడలిక ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందుకని మీరు ఇందాక చెప్పినట్టుగా పవర్ నాప్ అనే పదాన్ని నేను ఎలా చెప్తాను అంటే, ఉదాహరణకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపో, ఓకే, కాదనం 10 నిమిషాలు 15 నిమిషాలు, దాన్ని నిద్ర అనం. యాక్చువల్ నాప్ వేరు, స్లీప్ వేర్. ఒక చిన్న మగతగా ఉండడం అంటే అలా నెమ్మదిగా ఉంటాం. నేను ఆ టైంను కూడా మీరు నమ్మరు, ఏమంటానంటే నేను నువ్వు ఏ హిస్టరీనో లేకపోతే ఎకనామిక్స్నో ఫిజిక్స్నో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీనో గుర్తు చేసుకుంటూ కూడా ఆ డ్రౌజీనెస్ని అనుభవించవచ్చు. ఐ డూ దట్. యాక్చువల్గా ఎప్పుడైనా నాకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర లాంటిది ఆ రోజున హెవీగా వస్తే నేను ఏం చేస్తానంటే, ఓకే రేపు ఇంటర్వ్యూ ఉంది, రేపు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ ఏం వేస్తే బాగుంటుంది, ఏం మాట్లాడుకోవాలి, ఓకే ఇవాళ క్లాస్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఏం చెప్పాలి, ఓకే ఇవాళ తెలుగు లిటరేచర్ ఆప్షన్లో మొల్ల రామాయణం గురించి చెప్పాలి, మొల్ల రామాయణంలో ఏమున్నాయి, అంటే నన్ను నేను నా ఆలోచనకు ఎలాగూ అలా డ్రౌజీనెస్గా ఉంటుంది కాబట్టి నా బ్రెయిన్కి ఒక పని చెప్పినే పడుకుంటున్నాను. దాన్ని స్లీప్ అనం, నాప్ అంటాం. అది దానిలోంచి వచ్చే ఎనర్జీ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది, అందుకనే పవర్ నాప్ అన్నారు. యాక్చువల్గా అందుకని దాన్ని మీ నేనేం చెప్తానంటే 2 అవర్స్ చదువు, లేదా 1.5 అవర్స్ చదువు, 10 మినిట్స్ బ్రేక్ తీసుకో. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకో అంతే, అంతకన్నా వద్దు. మళ్ళీ దాన్ని ఇంకోలా మీకు స్పష్టంగా చెప్పాలి అంటే 1.5 అవర్స్ చదివావు నువ్వు, కుర్చీలోంచి లేవద్దు. అంటే డెస్క్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, కుర్చీలోంచి లేవద్దు. నువ్వేం చేయాలి, అలా నెమ్మదిగా అలాగా అయిపోయిన చదివిన దాన్నైనా గుర్తు చేసుకో, లేదా చదవబోయే దాన్నైనా గుర్తు చేసుకో, ఏం గుర్తులేదు అలా అలాగా నెమ్మదిగా ఒక చిన్న అలాగా కళ్ళు మూసుకుని ఉండు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాస్త వీలైతే కొద్దిగా ఏదైనా వెట్ క్లాత్ తోటి తుడుచుకుని లేదా డ్రై క్లాత్ తుడుచుకుని మళ్ళీ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. అప్పుడు మళ్ళీ 1.5 అవర్స్ చదువు, అప్పుడు 3 అవర్స్ అయింది. 3 అవర్స్ తర్వాత కుర్చీలోంచిలే, హ్యావ్ స్మాల్ వాక్ ఇన్ ద రూమ్ అండ్ అగైన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. అప్పుడు ఇంకొక 1.5 అవర్ అయింది, మళ్ళీ హ్యావ్ ఏ పవర్ నాప్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 అవర్ చదువు, ఆ తర్వాత 1/2 గంట బ్రేక్ తీసుకో. అంటే 1.5 అవర్ చదివిన తర్వాత, ఫస్ట్ 1.5 అవర్ చదివిన తర్వాత 10 మినిట్స్ పవర్ నాప్, ఆ తర్వాత 1.5 అవర్ తర్వాత 10 మినిట్స్ వాకింగ్, ఆ తర్వాత 1.5 అవర్ తర్వాత మళ్ళీ 10 మినిట్స్ నాప్, ఆ తర్వాత 1/2 అవర్ బ్రేక్. ఇది యాక్చువల్గా చేయాల్సింది. దీన్ని మామూలుగా స్టూడెంట్ లైఫ్ అయినా కానీ ఏ లైఫ్లో అయినా కానీ ఒకేసారి ఒకే చోట అలాగే కూర్చుని ఉండడం అనేది బాడీ కూడా మంచిది కాదు. డయాబెటీస్ రావడానికి 1 ఆఫ్ ద రీజన్ అదిగా చెప్తారు. అందుకని పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు ఇది, కానీ స్టూడెంట్స్ కంపల్సరీ చేయాలి ఫర్ దిస్. అందుని మీరు అన్నట్టుగా పవర్ నాప్ చాలా గొప్పదే, కానీ మనం స్లీప్ అవ్వద్దు అంటున్నాం, పవర్ నాప్ ఓకే అంటున్నాం. ఇందులోనే మెడిటేషన్ కూడా ఉంది యాక్చువల్గా. అసలు యాక్చువల్గా మెడిటేషన్ అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి, నాట్ థింకింగ్ ఎనీథింగ్ ఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ అవర్ థాట్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ వన్ ఆర్ హ్యావింగ్ ఆల్ ద ఎనర్జీస్ నోయింగ్ అబౌట్ యూ. మెడిటేషన్ అంటే అర్థం అదే. అందు నేనే ఉన్నాను పవర్ నాప్లో అలా కూర్చొని ఇలా మోసుకుని అలా హాయిగా ఇవాళని ఎకనామిక్స్ చదివాను, ఎకనామిక్స్లో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కి తేడా ఏంటంటే అనుకుంటూ ఒక 10 మినిట్స్ అయ్యేసరికి మళ్ళీ బయటపడతావు. నీకు మెమరీలోకి వెళ్ళిపోయింది, రివిజన్కి రివిజన్ అయింది, నాప్కి నాప్ అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటని అడిగితే యు ఆర్ గెటింగ్ మచ్ మోర్ ఎనర్జీ. సో అందుకని ఖచ్చితంగా